నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇరవై వేల మంది వికలాంగులకు గృహలక్ష్మి పథకంలో లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రిక ఒక వార్తను ప్రచురించడం అనేది జరిగింది ఐదు శాతం రిజర్వేషన్తో ఈ ఛాన్స్ దొరికిందని పేర్కొన్నారు దళిత బంధు ద్వారా మూడు వందల ఇరవై ఏడు మందికి పైగా లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు తెలంగాణ గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన ఇరవై వేల మందికి లబ్ధి చేకూరున్నది రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది దళిత బంధు కళ్యాణలక్ష్మి సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలవుతున్నది సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది తొలి విడతలో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున సీఎం కోట కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు ఇందులో ఇరవై వేల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది దళిత బంధు పథకంలో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండటంతో ఇప్పటి వరకు మూడు వందల ఇరవై ఏడు మందికి పైగా లబ్ధి పొందారు ఉపాధి అవకాశాలను పొందడం కోసం ఒక్కో దళిత దివ్యాంగుడికి పది లక్షల చొప్పున మొత్తం దాదాపు ముప్పై రెండు పాయింట్ డెబ్భై కోట్ల ఆర్థిక సాయం అందజేసింది దివ్యాంగ దళితులు సొంతంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుండడం విశేషం ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎక్కువగా ట్రాక్టర్లను ఎంచుకోగా అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులు ప్యాసింజర్ గూడ్స్ వాహనాలు డిటిపి నిర్మాణ సామాగ్రి డైరీ మినీ సూపర్ బజార్ల యూనిట్లను ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ వికలాంగులకు సంబంధించినటువంటి టుడే ఇన్ఫర్మేషన్